ఇవో రాలేదంటాడు. కొంత బావమరిది శవం పక్కన రాజకీయాలు మాట్లాడుకునేటువంటి నీచ మనస్తత్వం ఎవరిది? హైదరాబాద్లో ఆ మిత్రుడు ఈ రాష్ట్ర బాధ్యతాయుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి మంత్రిగా గొప్ప సేవలు అందించినటువంటి గౌతమ్ రెడ్డి గారు చనిపోతే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి దండేసి రెండవ రోజున తన వందుమాగదుడితో ఏమనాల సంస్కారహీనుడు అనాలా మాజీ మంత్రి అనాలా ఈ అసలు పదాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. వంటి వాళ్ళని ఏమంటారు? అతనితో చంద్రబాబు నాయుడు ఇక్కడ మాట్లాడిస్తాడు. అక్కడే గౌతమ్ రెడ్డి గారు మరణం గురించి గొప్పగా చెప్పి దండేసి నక్క వినయాలు అక్కడేసి తెల్లారి ఇక్కడ తన మనుషులతో నీచ అసలు మామూలుగా అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడి ఏమనాలి? ఆయన వెధవులు అనాలా, సంస్కారహీనులు అనాలా, ఏమనాలి? ఆయన మరణం గురించి అవాకులు చవాకులు పేలేటువంటి మనిషి విలువ, మనిషి మరణిస్తే ఆ బాధ లోటు, చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయాల కోసం ఎక్కడికైనా దిగుదారే మనిషికి విలువలు తెలియదు. మనుషుల విలువ, రామారావు గారు చచ్చిపోతే శవంతో రాజకీయం, ఎవరు చనిపోయినా వారి శవంతో రాజకీయాలు చేసుకోవటం, మనుషుల విలువ తెలియనివాడు అట్లాగే మాట్లాడతాడు. ప్రభుత్వం తనలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తిని కోల్పోయి ఆవేదనలో ఉంటే జీవో ఇవ్వలేదంటాడు. ఎలా ఇస్తారు? ఓ పక్కన ఆవేదనతో ఆయన అంతిమ సంస్కారం, అంతిమ అంత్యక్రియలు ఏర్పాట్లలో ఉండి అంత్యక్రియలు ముగించేదానికి ఆయా చివరిదాకా అందరం ఆ బాధ్యతలో ఉంటే, ఆవేదనలో ఉంటే దాన్ని కూడా రాజకీయాలకు వాడుకునే. ఏ గౌతమ్ రెడ్డి గారి మరణం జరిగింది కాబట్టి అని చెప్పని స్నేహితుడు కాదో దేవుడి గెరుక ఆడియో లాంచ్ని ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకున్నాడు, సినిమాని ఇంకో రెండు రోజులు పోస్ట్ పోన్ చేసుకోలేరా? మరి పోస్ట్ పోన్ చేసుకోకుండా మీరు సినిమా రిలీజ్ చేసుకున్నప్పుడు ఇవాళ ఉన్నటువంటి రేట్ల ప్రకారం కదా మీరు ఆ సినిమా ప్రదర్శించాల్సింది. అంతేందుకు పగలు తీస్తామని చెప్పని సినిమా ఫ్రీగా చూపిస్తామన్నారు కదా, ఫ్రీగా చూపించకుండా బ్లాక్లో అమ్ముకునే బతికెందుకు? మనకి చూపించాలి కదా ఫ్రీగా. ఓ పక్కన అతనితో ఆయనదైతే వీళ్ళు ఈ రకమైనటువంటి దిగజారుడు అంది ప్రేలాపం. సినిమా రిలీజ్ అవ్వలేదు, లోకేష్ బాబు గారు సినిమా చాలా బాగుంటుంది అని చెప్పి సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పని నేను ఆత్రపడుతున్నాను, తహతహలాడుతున్నాను. ఎంత ప్రేమనైనా మీకు అప్పట ప్రేమ మీకు పడేడుస్తున్నాడు కదా మీ కుటుంబానికి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడెప్పుడన్నా వచ్చినప్పుడు ఈ రకమైన ఏడుపు ఏడిచారా మీ తండ్రి కొడుకులు ఇద్దరు? అతని సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పని ఒక్కరోజన్నా